అందరికీ నమస్కారాలు. ఈరోజు మొదటిసారి డిజిటల్ సోషలైజేషన్ కింద ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఫిజికల్ డిస్టెన్స్, నేను సోషల్ డిస్టెన్స్ అనే పదం వాడడం లేదు కాన్షియస్గా, ఎందుకంటే ఈరోజు మనందరం చేయాల్సిన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్ ద్వారా ఎక్కడికక్కడ మనం చేసే పనులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అదే మారిగా ఈరోజు మీడియా కూడా మీరు ఒకసారి చూస్తే నేను జూమ్ ద్వారా ప్రెస్ను కూడా అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఫస్ట్ టైం ఇది. ఇంతమునుపు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నట్టే కానీ ఇప్పుడు ఒక జూమ్ యాప్ ద్వారా మీడియా అందరిని తీసుకుని లైవ్ వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. ఇది టెక్నాలజీలో ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మనం చేసే పని చేస్తూనే ఇంకా సమర్థవంతంగా పనిచేయడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తే చాలా వరకు కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు కరోనా వైరస్ అయితే 200 దేశ అతలాకుతలమైనాయి. 774,715 కేసులు వచ్చాయి. 37,783 మంది ఈరోజు ఉదయానికి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక్కరోజునే 3,718 మంది చనిపోయారు. ఒక్క యూరోప్లో 27 మంది చనిపోవడం, అగ్రదేశమైనటువంటి అమెరికా దేశంలో 163,804 కేసులు రావడం, 3,156 మంది చనిపోవడం, నిన్న ఒక్కరోజే 573 మంది చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్కరోజు అమెరికాలో 20,000 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఇది ఒక దేశం అని కాదు, అగ్ర దేశాలు కానీ అదే మాదిరిగా మామూలుగా ఉండే ఆవరేజ్లో ఉండే దేశాలు కానీ అన్ని దేశాల్లో కరోనా వైరస్ అయితే విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో కూడా మీరు ఒకసారి చూస్తే నిన్నటికి 1,329 పెరిగాయి, 35 మంది చనిపోయారు. అందులో కూడా మహారాష్ట్రలో 238 వచ్చాయి, కేరళలో 234, ఢిల్లీ 97, యూపీ 96, కర్ణాటక 91, రాజస్థాన్ 79, తెలంగాణ 67, తమిళనాడు 67. ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూస్తే నిన్న 23 కేసులు అని చెప్పి ఒకే రోజున 17 కేసులు పెరిగి ఈరోజు ఇంకొక 11 కేసులు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసినప్పుడు ఇది ఒక భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. నేను ఇంత మునుపు కూడా చెప్పాను, దీనికి ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వ్యక్తికి కరోనా వైరస్ వస్తే అతను ఎక్కడ టచ్ పాయింట్, ఏది టచ్ చేసినా అక్కడ ఇంకొక వ్యక్తి టచ్ చేస్తే ఆటోమేటిక్గా అతనికి కరోనా వచ్చే ప్రమాదం ఉంది. అది మీరు చూస్తే ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకుంటే తలుపు గొళ్ళెం కావచ్చు, ఇంకొక పక్కన లిఫ్ట్ బటన్ కావచ్చు, ఏ వస్తువైనా సరే ఒకరు తాకిన తర్వాత ఆ వస్తువుని ఇంకొకరు ముట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి ఇంకొక పక్కన ఇది రాకుండా ఉండాలంటే కరోనా వైరస్ వచ్చినటువంటి వ్యక్తుల్ని సెగ్రిగేట్ చేసి ముందుగా వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేసి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి సొసైటీని వేరు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయాలకు వచ్చే మునుపు ఇంకొక పక్కన చూస్తే దీనికి ఇంకొక యాంగిల్లో కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రికాషన్స్ కొన్ని తీసుకోగలిగితే ఒకటి
మీరు ఇది మీకు రాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా వచ్చినా మీలో ఏదైతే ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే తద్వారా మీరు ఈ వ్యాధి రాకుండా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రతిరోజు కొంతమంది, ఈరోజు అయితే నేను ఒక 30-40 మంది ఎక్స్పర్ట్స్తో, డాక్టర్స్ కానీ డిజిటల్ ఎక్స్పర్ట్స్ కానీ, ఇంకొక పక్కన ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, అకాడమిషియన్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరితో కూర్చొని ఒక 2.5 గంటలు నిన్న ఈరోజు 2 సార్లు వాళ్ళందరితో మాట్లాడాను. ఇంత ముందు కూడా మాట్లాడి కొన్ని పాయింట్లు ప్రజలకు చెప్పాను. ఈరోజు నా ప్రయత్నం దేశంలో ప్రపంచ స్థాయిలో ఉండే ఈ యొక్క కరోనా వైరస్ వల్ల వచ్చే సమస్యని అధ్యయనం చేస్తూ దీన్ని ఏది వాస్తవం, ఏది ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి అనే విషయం మీద అందరి సజెషన్ తీసుకొని ఈ విషయాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఫోరం కింద కొంతమందరం కలిసి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందులో ఈరోజు కూర్చున్న తర్వాత మాకు కొన్ని ఆలోచనలు వచ్చినట్టు కూడా ఆలోచనలు ప్రజల ముందర పెడుతున్నాను. ఈరోజు ముందుగా మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే కంపల్సరీగా వేడి నీళ్లతో ఆవిరి తీసుకోవడం. దీనివల్ల మీ ముక్కులు కానీ గొంతు కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఇది కంటిన్యూ అయ్యే టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని గాగ్లింగ్ చేయడం. మౌత్ గాగ్లింగ్ చేసినప్పుడు చాలా వరకు దీనికి మనకు ఒక రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఫస్ట్ మనకు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వస్తుంది. చాలామంది అనుకుంటాం ఇండ్ల దగ్గర ఉంటాం, ఎక్కువ ఫుడ్ తింటా ఉంటాం, ఏ పని లేదు కాబట్టి. దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లిమిటెడ్ ఫుడ్ తినడం, తక్కువ తిండి తినడం, అంటే మరీ తక్కువ కాదు, ఎంత అవసరమో అంతవరకే తీసుకోవడం, అది కూడా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం. అదే మాదిరిగా ఏదైనా అరగనటువంటి ఫుడ్ ఉంటే అవన్నీ అవాయిడ్ చేయడం. అదే సమయంలో డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్ళని మంచినీళ్ళు బాగా తీసుకోవడం. ఇంకొక పక్కన స్టేల్ ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం. అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు వండిన వంట హాట్గా తినగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఏదైతే కుక్కుడు ఫుడ్ వల్ల, అంటే మనం వంట వల్ల కరోనా వైరస్ రాదని కూడా చాలామంది కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎప్పుడైనా భోంచేస్తే రాత్రుల్లో కూడా 8 గంటల లోపలనే భోంచేయడం, తెల్లవారితో డైజెషన్ జీర్ణం కావడానికి అవకాశం వచ్చేట్టుగా దీన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత బాగా బౌల్ మూమెంట్ వస్తే అంత రెసిస్ట్ మనకు ఇన్సి ఒక కెపాసిటీ పెరిగే పరిస్థితి వస్తుంది. వీలైనంత వరకు ఇండ్లలో ఉంటాం, ప్రాణాయామం చేయడం, యోగా చేయడం, కొంత వ్యాయామం చేయడం, ఎండకు కసోపు నిలబడుకోవడం, దానివల్ల డి విటమిన్ పెరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మీ హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకోవడం పీరియాడికల్గా, ఎప్పటికప్పుడు మనం అనేక వస్తువులు పడతా ఇచ్చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు సోప్తో మన చేతులు కడుక్కోవడం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికెక్కడ బయట పోయొస్తే కంపల్సరీగా మీరు దీని మీద వచ్చిన తర్వాత ఇంటికి వస్తానే శానిటైజ్ చేసుకోవడం. మీ చెప్పులు కానీ, మీరు వాడే వస్తువులు కానీ, ఇవన్నీ కూడా శానిటైజ్ చేసుకొని లోపల రావడం. అదే మాదిరిగా బయట నుంచి వచ్చే ఆహార వస్తువులు కానీ ఏ వస్తువులైనా సరే కరెక్ట్గా శానిటైజ్ చేయడం, క్లీన్ చేయడం. కొంతమంది వెజిటబుల్స్ వస్తే దాన్ని కెమికల్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అభిప్రాయం కూడా అవి అవసరం లేదని. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా సి విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, గోవా ఫ్రూట్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అందులో క్యాబేజ్, బ్రోక్లీస్ ఇవన్నీ తీసుకోవడం. అదే మరి ఇంకొక పక్కన జీక్ రిచ్ ఫుడ్స్ అన్నీ, లెగూమ్స్ కానీ, నట్స్ కానీ, అదే మరి డైరీ ఫుడ్స్ కానీ, ఇంకొక పక్కన పంప్కిన్ కానీ ఇలాంటివన్నీ కూడా తింటే చాలా వరకు రెసిస్టెన్స్ పెరుగుతుంది. అవి ఎప్పటికప్పుడు ఏమేమి చేయాలా అనే విషయాలు కూడా మీ అందరి ముందర పెడుతున్నాం.
అయితే ఈ సందర్భంగా ఇవి చేస్తూనే ప్రపంచంలో జరిగేది కూడా మనం ఒకసారి ఆలోచించుకొని మనం వ్యక్తులుగా ఏ విధంగా కోఆపరేట్ చేయాలనో ఒక్కసారి మీరు చూస్తే, నేను ఒక చిన్న ప్రజెంటేషన్ ఒక 3-4 స్లైడ్స్ ఇస్తాం, అది ఒకసారి ప్రజలందరూ చూసుకుంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి మనం సహకరించాలి. ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా చేసినప్పుడు దీన్ని ఎదుర్కోవడం కష్టం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ స్లైడ్, ఈ స్లైడ్లో మీరు చూస్తే ఈ కోవిడ్ అనేది 3.5 నుంచి 4 టైమ్స్ మామూలుగా సీజనల్ ఫ్లూ కంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇది చిన్న పెద్ద అనే వయసుతో తారతమ్యం లేదు, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉండే దేశాల్లో, ఎక్కడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండే దేశాల్లో స్లోగా ఇది ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితి ఉంది. అది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మనకు వచ్చిన డేటా ప్రకారం వచ్చేది. ఈరోజు మీరు చూస్తే ఇది ఏ విధంగా పైకి వెళ్ళి మళ్ళా మనం కంట్రోల్ చేస్తే ఏ విధంగా మళ్ళా ఇది కంట్రోల్ అవుతుందో ఈ స్లైడ్లో చూపించడం జరిగింది. అయితే 60 సంవత్సరాలు పైబడి ఉండే వయసులో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు, అదే సమయంలో అనారోగ్యంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి. వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ప్రస్తుతం సమ్మర్ ఉంది, అయితే మళ్ళా వింటర్ వస్తుంది. అదే సమయంలో ఈ వ్యాధినే ఉంటే ఎప్పటికైనా ఈ ప్రమాదం ఉంటుంది. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2వ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్మిషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉందంటే ఒకరి నుంచి మెనీ. మొన్నే నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక వ్యక్తి 3,200 మందికి 6 రోజుల లోపల ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. ఇప్పుడు ముంబాయికి వచ్చిన కేసు కూడా ఇంటనే వచ్చింది, ఒకరికి వచ్చింది దుబాయ్ నుంచి, అది మొత్తం స్ప్రెడ్ అయింది. ఇక్కడ తెలంగాణ కానీ దేశంలో కూడా ఏ జరుగుతున్నాయి మీరు ఒకసారి చూస్తే, ఒక వ్యక్తికి వస్తే 30 మందిలో వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే 31 నుంచి సౌత్ కొరియాలో మల్టిప్లర్ ఎఫెక్ట్లో వెళ్ళింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 1 to many, ఇది ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేకపోతే ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్లో పోయింది, ఇది అన్కంట్రోలబుల్ అవుతుంది. చైనాలో ఒక కేసుతో ప్రారంభమై ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి అన్ని దేశాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇటలీలో అయితే 80 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా హాస్పిటల్కి వస్తే మా దగ్గర క్రిటికల్ కేర్ లేదు, మేము ట్రీట్ చేయలేమని చేతులు తీశారు. ప్రపంచంలోని అగ్రదేశం అమెరికా, అందులో కూడా న్యూయార్క్ సిటీ, ఆర్థిక రాజధాని ప్రపంచానికి, అలాంటి న్యూయార్క్ సిటీలో ఈరోజు పెద్దవాళ్ళకు మేము బెడ్లు ఇవ్వలేము, మా దగ్గర బెడ్లు లేవు కాబట్టి ఇవ్వలేమని అలాంటి దేశం కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి విరుగుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక స్లైడ్ మీరు చూస్తే ఇందులో నేను చూపించింది కెపాసిటీ, మనందరికీ ఒక స్థాయి వరకే హ్యాండిల్ చేయగలుగుతాం. మనకి ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని క్రిటికల్ కేర్ ఉంది అనేది మనం చూసుకుంటే లిమిటెడ్గా ఉంటాయి. ఇది కెపాసిటీ వర్క్ వస్తే హ్యాండిల్ చేయగలుగుతాం, కానీ అక్కడి నుంచి పీక్ వెళ్ళిపోతే మాత్రం చేతులు తీసే పరిస్థితి వస్తుంది. ఈరోజు చైనా, యుఎస్, ఇటలీ, సింగపూర్ ఇలాంటి దేశాలు కూడా మేము హ్యాండిల్ చేయలేమని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కూడా ఎక్కువ వస్తే అక్కడి నుంచి ప్యానిక్ రియాక్షన్ వచ్చి మనం హ్యాండిల్ చేసే పరిస్థితిలో ఉండం. మన రాష్ట్రంలో కూడా యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే తక్కువ బెడ్లు ఉన్నాయి. అదే మాదిరిగా ఏదైతే వెంటిలేటర్ చూస్తే 148 ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. రేపు ఏదైనా ప్రమాదం వస్తే ఎక్కడికి పోతాం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ 2వ కర్వలో మీరు చూస్తే
దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, పీక్కు పోనీయకుండా మనం ఏ విధంగా తొందరలో కంట్రోల్ చేసుకోగలుగుతామో దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ లాక్డౌన్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఫిజికల్ డిస్టెన్స్, అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్ పెద్ద ఎత్తున ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఏ సింగిల్ పర్సన్ ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం వస్తుంది. ట్రాన్స్మిషన్ ఒకసారి జరుగుతూ ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకొక పక్కన ఊరికే ఒక అకాడమిక్ డిస్కషన్ ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తున్నాను. ఇందులో మీరు చూస్తే ఈరోజు లాక్డౌన్లో ఉన్నాం 21 రోజులు, అంటే ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉంటాం. కానీ చైనాలో ఏదైతే వుహాన్ సిటీ ఉందో, ఆ టౌన్ ఉందో, ఆ ప్రావిన్స్ ఉందో, అందులో 62 రోజులు లాక్డౌన్ పాటించారు. మొత్తం చైనా అంతా కంట్రోల్ చేశారు. ఈరోజు కొంతమంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు ఇచ్చే స్టడీస్ అన్ని కనీసం 49 రోజులు లాక్డౌన్ ఉంటే తప్ప వీలు కాదని ఒక సజెషన్ ఇస్తున్నారు. ఇంకొక పక్కన అవసరమైతే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఆ విషయం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క కరోనా వైరస్ వల్ల సమస్యలు, ఇంకొక పక్క ఆల్ అన్ని రంగాలలో వచ్చే ఇబ్బందులు, దానివల్ల ప్రజలకు వచ్చే సమస్యలు, ఇది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక థియరీ, 67 రోజులు 3 విడతలుగా లాక్డౌన్ చేయడం అనేది ఒక థియరీ ఉంది, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ ఈ లాక్డౌన్ పీరియడ్లో కానీ మామూలప్పుడు కానీ ఇది నార్మల్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విధిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరందరూ డిజిటల్ సోషలైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్కి వెళ్ళాలి, డిజిటల్ సోషలైజేషన్ జరగాలి. ఎందుకంటున్నానంటే అందరూ ఇంట్లో కూర్చొని ఎవరో పని చేయకపోతే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతే మళ్ళీ రికవర్ కావాలన్నా పనులు చేసుకోవాలన్నా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర కూర్చునే ప్రతి ఒక్క వ్యక్తి డిజిటల్ సోషలైజేషన్లో హోమ్ టు వర్క్ కానీ, అదేవిధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు పనిచేసుకునే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం వచ్చిన స్టడీస్ అన్నీ మీరు చూస్తే టెంపరేచర్ ఎక్కువ ఉండే దేశాల్లో, హ్యూమిడిటీ ఎక్కువ ఉండే దేశాల్లో ఈ డిసీజ్ కంట్రోల్ అవుతూ ఉంది, తక్కువ వస్తూ ఉంది. అంటే రాలేదని కాదు, వస్తూ ఉంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఆ దేశాలు ఎట్లయితే ఎఫెక్ట్ అయినాయో దానికంటే తక్కువ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. రెండోది ఏజింగ్ ఫ్యాక్టర్, నేను ముందే చెప్పాను, వయసు పెరిగిన కొద్దీ వాళ్ళు ఈ డిసీజ్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే, హార్ట్ సమస్య కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివి ఉంటే వారికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఫీల్డ్లో కొంతమంది పనిచేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ వల్నరబుల్. ఈరోజు ఇటలీలో డాక్టర్స్ చనిపోయిన పరిస్థితి వచ్చింది. చాలామంది డాక్టర్స్ హాస్పిటలైజ్ అయ్యారు. అంటే వాళ్ళని కూడా ప్రాపర్గా చూసుకోకపోతే ఆ సమస్య వస్తుంది. వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, వాళ్ళకు కావాల్సిన గ్లౌజ్ కానీ, మాస్క్ కానీ, ప్రొటెక్టివ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రకారం అవన్నీ వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మన రాష్ట్రంలో అవి కూడా లేవనే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక యంగ్స్టర్స్ని ఫీల్డ్ వారియర్స్గా పెట్టుకోవాలి. డాక్టర్స్లో 50 సంవత్సరాలకు తక్కువ ఉండే వాళ్ళని ఎక్కువగా ఎన్కరేజ్ చేయడం, వాళ్ళకి ఎందుకంటే ఇమ్యూనిటీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయగలిగితే వాళ్ళకు తక్కువ ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రొటెక్షన్తో పనిచేస్తే క్యాజువాలిటీస్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నిత్యావసర వస్తువులు, ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం నిత్యావసర వస్తువుల కోసం ఒక రోజంతా ఓపెన్ చేసి అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు.
అంటే మళ్ళీ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయలేదు. ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వారి ద్వారా ఇంటి దగ్గరికే నిత్యావసర వస్తువులు పంపించుంటే, బియ్యం కానీ పప్పులు కానీ పంపించుంటే ఇబ్బంది వచ్చేది కాదు. అది విధిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు, ఆ పెన్షన్స్ను కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఇచ్చి అక్కడ కూడా ఎవరు రాకుండా చూసుకోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే ఏదైతే సర్వర్స్ పనిచేయలేదనే ఉద్దేశంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో గంటల తరబడి నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే ఈ ఫింగర్ ప్రింట్లు తీసుకోవడం లేకుంటే ఎక్కడైతే ఇంటరాక్షన్లో ఇచ్చేయడం కాకుండా ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో అవన్నీ తీసేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 మందికి ఒక వాలంటీర్ అన్నారు, ఆ 50 మందికి చెప్పి అక్కడికే వెళ్ళి నిత్యావసర వస్తువులు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు ఒక పక్క కరోనా వైరస్ అనే విధంగా కంట్రోల్ చేయాలి, ఇంకొక పక్కన దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి వచ్చింది, మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయినాయి, ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినింది, వ్యవసాయం కుదేలయ్యింది, ఈ విషయం సర్వీస్ సెక్టర్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో ఇంకా చాలా సమస్యలు రాబోతున్నాయి. ఈరోజు వ్యవసాయం ఉంది, వ్యవసాయంలో చాలామంది రైతులు ఇబ్బందుల్లో పడ్డారు, వాళ్ళు పండించిన పంటలన్నీ పొలాల్లో ఉన్నాయి. ఉదాహరణ మీరు ఒకసారి తీసుకుంటే పౌల్ట్రీ అయితే మొన్నటి వరకు సరిగా చెప్పకుండా ఎడ్యుకేట్ చేయకుండా పోయిన దానివల్ల చికెన్ కానీ ఎగ్ కానీ తింటే కరోనా వైరస్ వస్తుందని తినడం మానేశారు, బర్డ్ ఫ్లూ కూడా వచ్చిందన్నారు. ఈరోజు మళ్ళీ కాదనే కొందుకు ఇప్పుడు చాలామంది డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళా రేట్లు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మొత్తం చేపలు రొయ్యలు, మన రాష్ట్రంలో అక్వాకల్చర్ కానీ పౌల్ట్రీ కానీ హార్టికల్చర్ కానీ ఎక్కువగా ఉంది. ఈరోజు మొత్తం కూడా రొయ్యలన్నీ చెరువుల్లో ఉన్నాయి, కొనే నాదుడు లేదు. ఈరోజు గవర్నమెంట్ ఒక రేటు ఇచ్చారు, నేను ఆ విషయం కూడా చెప్తాను, మీరు కొనకుండా రేటు చెప్పి ఎవరినో కొనమంటే కొనే పరిస్థితులు లేరు, కొనలేరు కూడా. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి మీరు కొని ఏం చేయాలో మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే మనకి హార్టికల్చర్ పంటలు ఉన్నాయి, హార్టికల్చర్ పంటలన్నీ కూడా పొలాల్లో ఉన్నాయి. ఈరోజు బనానా కానీ మ్యాంగో కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా తోటలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. కూలీలు రావడంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు ప్యాడీ కూడా హార్వెస్టింగ్ కోసం కూలీలు రావడం లేదు. అదే సమయంలో పక్క చూస్తే ట్రాక్టర్స్ ఉంటాయి, హార్వెస్టర్స్ ఉంటాయి, దానికి మనుషులు కావాలంటే డ్రైవర్లు కావాలంటే వాళ్ళు కూడా వచ్చే పరిస్థితులు లేదు. అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. రేపు కానీ ఇక్కడి నుంచి మీరు రాకపోతే రేపు కొంత సమయం అయిన తర్వాత ఆహార ధాన్యాల కొరత వస్తుంది, ఇప్పటికే వచ్చింది, ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. రెండో విషయం, మొన్నటి వరకు ఇమిగ్రెంట్స్ ఆ రోజు సరైన జాగ్రత్త తీసుకోరు కానీ కంట్రోల్ చేస్తుంటే, ఎవరైతే విదేశ ఈ వ్యాధి ఎట్లొచ్చింది, చైనా నుంచి వేరే దేశాలకు వెళ్ళింది, ఆ దేశాల నుంచి చైనా నుంచి మనకు వచ్చింది, మన దగ్గర నుంచి మన వాళ్ళల్లో కింది వాళ్ళకి వెళ్ళింది. ఆ రోజు కానీ వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి 14 రోజులు కానీ పెట్టి ఏదైతే కరోనా వైరస్ నెగిటివ్ వచ్చే వరకు పెట్టి 14 రోజుల తర్వాత టెస్ట్ చేసి పంపించుంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు. అదే మరి ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వలస కూలీలు ఉన్నారు, ఒక పక్క దేశంలో ఎక్కడికెక్కడికో వెళ్ళారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, వాళ్ళందరూ సొంత రాష్ట్రానికి రావాలని ఆవేదనతో ఉన్నారు, సొంత గ్రామానికి రావాలని బాధపడుతున్నారు. అలాంటి వచ్చిన వారిని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం, వాళ్ళకు తిండి కానీ వస్తువులు కానీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళని పాజిటివ్గా టెస్ట్ చేసి ఆ గ్రామాల్లో చాలామంది వాళ్ళు వస్తే ఒకవేళ ఎవరికైనా వైరస్ ఉంటే మాకు ఇబ్బందిని భయపడే పరిస్థితికి వచ్చారు. దీనిపైన కూడా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, శ్రద్ధ పెడితే తప్ప ఇది సాధ్యం కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే కూరగాయలు మొబైల్ రైతు బజార్లు పెట్టామన్నారు, ఎంతవరకు పెట్టారు, ఎంతవరకు చేయగలిగారు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే
ఈ దేశంలో ప్రపంచంలో ఎవ్రీవేర్ కూడా ఈరోజు మొత్తం దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. మామూలు సమస్యలు కాదు, మొత్తం ప్రజలకి ఒక పక్క సామాజిక సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఇంట్లో కూర్చొని ఏం ఆలోచించాలో తెలియకుండా కొంతమంది భయం కూడా వచ్చింది. కరోనా వైరస్ వచ్చి చనిపోతామనే భయం కూడా వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరూ చనిపోవడం లేదు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఏమాత్రం కూడా జాగ్రత్త తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. కరోనా వైరస్ కొంతమందికి యువతకు వస్తే కూడా బయటపడకుండా కూడా అదే తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కూడా వాళ్ళు 10 మందితో కలిసి 10 దగ్గర టచ్ పాయింట్స్ ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ఎవరైతే వయసు మీరిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చి అనారోగ్య సమస్యలు ఉంటే కాంప్లికేట్ అయి వాళ్ళకి ఇబ్బందులు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆహార సమస్యలు వస్తాయి, ఇంకొక పక్కన అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించాలని సామాజిక సమస్యలు వస్తాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మేము అందుకనే ఈ ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాం. నేను ఇప్పటికి 9 లెటర్స్ రాశాను, సెంట్రల్ గవర్నమెంట్కి 4 లేఖలు రాశాను, ప్రధానమంత్రి ఇచ్చిన ప్యాకేజీని అభినందిస్తూ 1 లెటర్ రాశాను, రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 లెటర్లు రాశాను, ప్రధాన కార్యదర్శి 2 లెటర్లు రాశాను. అనేక ఇష్యూస్లో నేను ఒకటే చెప్పాను, నేను రాజకీయం చేయను కానీ సమర్థవంతంగా మీరు హ్యాండిల్ చేయమని చెప్పాను. కానీ ఈ ప్రభుత్వం చేసిన పని మీరు ఒకసారి చూస్తే సమర్థవంతంగా హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయకుండా కరోనా వైరస్ని సరిగా కూడా టెస్టులు చేయలేని పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడైతే టెస్టులు చేయలేకపోయారో ఇది వాస్తవాలు బయట రాకుండా ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం వచ్చింది. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని పర్యవసానమే నిన్న సాయంత్రం ఈ రోజుకి దగ్గర 28 కేసులు ఒకటేసారి వచ్చాయి, ఇంకా ఎన్నున్నా తెలియదు. ఈ దేశంలో కరోనా వైరస్ పైన టెస్టులు చేయడం చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే తక్కువ టెస్టులు ఉంటాయో అప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి, ఇంకా చాలా సమస్యలు కాంప్లికేట్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. ఈరోజు ఒక రొయ్యల విషయం మీరు ఒకసారి చూస్తే రైతులు ఏమవుతారని బాధ వేస్తుంది. 30 కేజీలు ఒక కౌంట్ అంటే 1 కేజీ 430 రూపాయలు అమ్మాల్సింది, 250 రూపాయలు ఇప్పుడు అమ్ముతున్నారు. ఇంకా త్రో అవే ప్రైస్ ఇంకా రేపోయిన ఏమవుతుంది తెలియదు. 40 కౌంట్ వచ్చి 310 నుంచి 200 రూపాయలు, 50 కౌంట్ 260 నుంచి 160, 60 కౌంట్ 240 నుంచి 140, ఈ విధంగా మొత్తం వస్తే 100 కౌంట్ 180 నుంచి 80 రూపాయలు. ఇంకొక పక్కన హార్టికల్చర్ పంటల మీరు ఒకసారి చూస్తే చాలా భయంకరంగా మొత్తం 3 రూపాయలు 45 రూపాయలకి 3 రూపాయలు 45 పైసలకి ఏవైతే అరటి పండ్లు అమ్మే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు 13 నుంచి 15 రూపాయలు అమ్మే పరిస్థితి, అది కూడా కొనే నాదులు లేవు. 54,085 హెక్టార్ల మామిడి తోటలు ఉంటే రవాణా లేకుండా దిక్కుదోచిన పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఇంకొక పక్కన ఆరంజిస్తే చీని అయితే 3 లక్షల మెట్రిక్ టన్లు వాళ్ళ దగ్గరుండి ఒకప్పుడు 50,000 60,000 లక్షల రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు 10,000 12,000 అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఇంకొక పక్కన వరి రైతులైతే 10% మాత్రం కోతలైనాయి, 90% కోతలు జరగాలి. డ్రైవర్స్ లేరు హార్వెస్టర్స్కి, కూలీలు రావడం లేదు. రోజు రోజుకి 75 కేజీల బస్తా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది, 1,000 రూపాయలకు ఇట్లొచ్చే పరిస్థితికి వచ్చింది. నేను అందుకనే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మీరు చెప్పారు చాలాసార్లు మేము మొత్తం 3,000-4,000 కోట్ల రూపాయలు ఎంఎస్పి పెడతామన్నారు. ఆ 4,000 కోట్ల రూపాయలు ఎంఎస్పి పెట్టి ఆ ఫండ్ పెట్టి మీరు కొనాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పౌల్ట్రీకి ఒక ప్యాకేజీ ఇవ్వాలి, అదే మరి ఇంకొక పక్క పండ్ల తోటల రైతులు ఎవరైతే ఉన్నారో అవన్నీ మీరు కొనాలి.
ఇంకొక పక్కన ఎవరైతే అక్వాకల్చర్ ఉన్నారో ఆ రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో వరి ధాన్యాలు కూడా మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎంఎస్పి మీరు చెప్పారో ఆ ఎంఎస్పి దొరకొని మీరే కావాలంటే వేరే రాష్ట్రాలకి మార్కెట్కి మీరు పంపించండి. మీరు కొనలేనంటే ఏదైతే మీరు ఆ విధంగా కోల్డ్ స్టోరేజ్ చైన్లో పెట్టుకోవడం, వేర్ హౌసింగ్లో పెట్టుకోవడం ఇవన్నీ చేయండి. అప్పుడే కూడా మీరు ఇది చేసుకున్నప్పుడు మీరు కావాలంటే ఒకవేళ ఎక్కడ అమ్మలేకపోతే కొని టమోటా ఉంది, మీరు పబ్లిక్ కన్జంప్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేయండి సబ్సిడీ ఇచ్చి. కనీసం వాళ్ళన తింటే కొంత ఫుడ్ సెక్యూరిటీ అన్న వస్తుంది, న్యూట్రిషన్ అన్న వస్తుంది, ఆ పని చేయండి. ఎందుకు ఆ ఊర్లో పొలాల్లో కళ్ళాల్లో ఎండిపోయేలు చేస్తున్నారు? ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు లాజిస్టిక్స్ చాలా ముఖ్యం. కొనుగోలు చేయాలంటే కొనే వ్యక్తులు రావడం చాలా అవసరం. ఈరోజు ఎవ్వరూ కొనరు, ఎవ్వరూ రారు, ఎందుకో వాడికి ధరలు లేవు. అదే సమయంలో ఏ డ్రైవరు, ఏ లారీ కానీ, ఏ ట్రక్ కానీ వచ్చే పరిస్థితులు లేరు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలంటే కనీసం ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది అడిగితే ఎదురుదారి చేస్తున్నాం, ఎదురుదారి మానేద్దాం, ప్రజలను ఆదుకుందాం. మీరు చేయండి, మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పాము. ఈరోజు ప్రభుత్వం చేయకపోతే ఎవరు చేయాలని అడుగుతున్నాను. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాము. ఈరోజు పేదవాళ్ళకు ఒక 5,000 రూపాయలు ఇమ్మన్నాం, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈరోజు 15,000, 20,000 ఆదాయం వచ్చేవాడు ఇంటికి వచ్చి ఏ 1 రూపాయి రాకపోతే ప్రతిరోజు పని చేస్తే తప్ప కడుపు నింపుకోలేని పరిస్థితి నుంచి ఏ విధంగా చేసుకుంటాడు? ఒక నిర్దిష్టమైన ఆలోచన. కరెంటు ఛార్జీలు కట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, కొన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు. ఎందుకు మీరు స్పష్టంగా చెప్పరు? ఈ కరెంటు ఛార్జీలను 3 నెలలు డెఫర్ చేస్తాం, నీటి ఛార్జీలను 3 నెలలు కనెక్ట్ చేయం, లేకపోతే కొంతమంది ఇంటి బడులు కట్టకపోతే బెదిరిస్తామంటే వాళ్ళకందరికీ చెప్పి వసూలు చేయొద్దని చెప్పడం, ఈ పేదవాళ్ళు బతకడానికి ప్రతి ఒక్కరికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, ఇంకొక పక్కన వైద్య సేవలు చేసే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు కానీ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే ప్రొటెక్షన్ కోసం అవసరమైన అన్ని కూడా లేకుండా ఇప్పుడు కూడా రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు. టెస్టింగ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటికీ ఇన్ని రోజులైన తర్వాత ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయిన తర్వాత ఇప్పటి కూడా టెస్టింగ్ పెట్టుకోలేము మనం, టెస్టింగ్ తెప్పించలేమా? టెస్టింగ్ ఎక్విప్మెంట్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకి ఇంకొక పక్కన వెంటిలేటర్స్ కానీ, ఐసోలేషన్ వార్డ్స్ కానీ, లేకుంటే కరోనా వైరస్ ప్రత్యేకమైన హాస్పిటల్స్ డిసిగ్నేట్ చేసి ఉండాల్సింది. ఈ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే ఈ లాక్డౌన్ పీరియడ్ ఉపయోగించుకొని ముందు కరోనా టెస్టింగ్ చేసి, టెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే పాజిటివ్ ఉందో వాళ్ళందరినీ కూడా ఆ కరోనా స్పెషల్ హాస్పిటల్కి పంపించి అక్కడ పెట్టాలి. కరోనా నెగిటివ్ ఉంటే వాళ్ళకి ఏ డిసీజ్ ఉంటే వాళ్ళని ట్రీట్ చేసుకుందాం. కానీ ఆ సెగ్రిగేషన్ ఇప్పుడు మెయిన్ పర్పస్. నేను మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలను కోరుతున్నా, ఈరోజు మనం చేయాల్సింది కరోనా వైరస్ ఉండే వాళ్ళని టెస్ట్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున టెస్ట్ చేయాలి. ఓసారి మీరు టెస్ట్ చేయకపోతే అది కొంతమందికి వస్తే ఇమ్యూన్ ఉంటే సెట్ అయిపోవచ్చు, కానీ అది కాదు ఇష్యూ. అలాంటి సమయంలో భవిష్యత్తులో 10 మందికి స్ప్రెడ్ చేస్తారు, ఇది కంట్రోల్ కాదు. అది కంట్రోల్ కావాలంటే ఏ వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి సెగ్రిగేట్ చేసి ముందు ఐడెంటిఫై చేయాలి, సెగ్రిగేట్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో, ఈ ఇష్యూస్ అన్నిటిపైన చాలా లెటర్స్ మేము రాశాం, ఇంకా కూడా రాస్తాం, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. నేను కూడా మేధావులందరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఏ విధంగా ఈ ఇష్యూ పెరుగుతా ఉందో అవన్నీ అనలైజ్ చేసి, అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఒక పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం,
రెండో పక్కన సమాజ ఆరోగ్యం కోసం మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించడం. అందుకే ప్రభుత్వాలిచ్చే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పిలుపులు మీరు ఫాలో కావడం, అదే సమయంలో అందరం కూడా సమిష్టిగా ఆలోచించుకొని ఎక్కడికక్కడ దీన్ని నివారించడానికి ముందుకు పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం తగదు, నేను చాలా స్పష్టంగా కోరుతున్నా. అదే సమయంలో మనం ప్యానిక్గా భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరికి ఎవరికన్నా కరోనా వైరస్ వస్తే చనిపోతామని భయం వచ్చి దీంతో కరోనా వైరస్ కంటే ఈ భయమే మనం చంపేసే పరిస్థితికి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కరోనా వైరస్ వస్తే నాకేమవుతుందనుకుంటే మాత్రం మీరు సమాజానికి చాలా చెడు చేస్తున్నారు. మీరు కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి బయట పోతే 6 రోజుల్లో ఒక వ్యక్తి 3,600 మందికి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విధంగా మల్టిప్లైర్ ఎఫెక్ట్లు అయితే సమాజం ఏమైపోతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో మీరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయాలు ఆలోచించుకొని ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది, కరోనా వైరస్ని అంచనా వేయండి, జాగ్రత్తగా ఆలోచించండి, టెస్టింగ్ ప్రాపర్గా చేయండి, టెస్టింగ్ అయిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేయండి, ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత కరోనా పేషెంట్స్ని సెగ్రిగేట్ చేయండి. ఇది ఒక పార్ట్ మాత్రం. దీనికి కావలసినటువంటి కరోనా వైరస్ పైన ఫైట్ చేసే వారియర్స్ కోసం శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఎక్విప్మెంట్ కానీ ఏం కావాలో ప్రొటెక్షన్ కోసం అవన్నీ మీరు తయారు చేయాలి. ఎవరిని వాడాలని వాడాలి, వాళ్ళకి కావాలంటే అదనంగా ఇన్సెంటివ్స్ ఇద్దాం. అదే సమయంలో టచ్ పాయింట్స్ తగ్గించేట్టుగా ఏమేమి చేయాలో మీరు అవన్నీ చేయాలి. నిత్యావసర వస్తువులన్నీ మొబైల్ రైతు బజార్లు, ఇంటింటికి మీ డిస్ట్రిబ్యూషను, పెన్షన్ ఇంటి తిరగడం ఇవి కూడా చేయాలి, రైతులను ఆదుకోవాలి. వీటికన్నిటికీ ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రభుత్వం ఇనిషియేట్ చేసి, కొంతమంది సైకాలజీ భయపడుతున్నారు, అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా, మీరు భయపడవలసిన అవసరం లేదని కౌన్సిలింగ్ కూడా చేసి సెంటర్స్ కూడా పెట్టి ఫోన్లో ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. 24 గంటలు ఇంట్లో కూర్చొని నాకు కరోనా వైరస్ వస్తే ఏమవుతుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు అనే సమాచారం లేకుండా చాలామంది భయపడిపోయే పరిస్థితికి వస్తున్నారు. అదే మరి కొంతమంది పంటలేసి అవి కూడా పోతే అప్పులు పాలైపోయి నేనేమైపోతానని ఆర్థిక ఇబ్బందులు తలుచుకొని దిగులు పడిపి కుంగిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఆలోచించి ఏ విధంగా చేస్తే చేస్తామో ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని అమలు చేసి ప్రజలను ఆదుకోవాల్సిన క్లిష్ట సమయం ఇది. దీనికి ప్రభుత్వం ముందుకు రావాలని మరొక్కసారి కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, జై హింద్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి, అవి కూడా ఆన్సర్ చేస్తాం. ఎనీబడి వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మీ ద్వారా ప్రజలకు కూడా అనుమానాలు ఉంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ప్రజలకు ఇప్పుడు మనం చెప్పలేం కానీ, ఎందుకంటే వాళ్ళు రావడానికి ఇదవుతుంది. మీరేమైనా ఉంటే అడిగితే సమాధానం చెప్తాం. ప్రజల అవసరం కోసం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈశ్వర్ సార్, నేను HMTV బ్యూరో చీఫ్ని. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా ఎవరు ఎక్కడికక్కడ స్టాండ్స్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఒక విమర్శ అయితే వస్తుంది సార్, ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో లేరు అని అధికార పార్టీ విమర్శిస్తుంది, దీనికి ఎలాంటి సమాధానం? విమర్శించే సమాధానం ఏం చెప్పాలి? నా మనసు ఎక్కడుంది? సాటర్డే ఇక్కడికి వస్తే ప్రధానమంత్రి లాక్డౌన్ ఇస్తే ఇక్కడ ఉన్నాం, అలాంటి దాన్ని కూడా విమర్శించే వ్యక్తుల్ని ఏమనాలి? రాష్ట్రం కోసం ఫస్ట్ టైం మా ఎమ్మెల్యేలందరికీ ఇదే మరి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని 1 మంత్ శాలరీ ఇచ్చి నా వంతు బాధ్యతగా ఫస్ట్ టైం నేనే 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాను. ప్రభుత్వాన్ని గుర్తించడమే కాకుండా ప్రభుత్వానికి సహకరించాలని చెప్తూనే ప్రతిరోజు చెప్తాను, కన్స్ట్రక్టివ్గా మీకు సహకరిస్తానని. మీరు కన్స్ట్రక్టివ్గా సహకరిస్తానంటే నా మీద, పార్టీ మీద, ప్రజల మీద దాడి చేయాలంటే మాత్రం మంచిది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు పోగలిగితే నా మనసంతా అక్కడే ఉంది. ఉద్దుహుద్దుని నేను డీల్ చేశాను, తిత్లీ డీల్ చేశాను,
ఎక్కడో ఉత్తరాంచల్లో ఉండే బాధితులు ఉంటే అపోజిషన్ వాళ్ళు తీసుకొచ్చాం, కృష్ణా ఫ్లడ్స్ ఉంటే వాళ్ళందరినీ ఒకే రోజు 1 లక్ష మందికి ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా, కానీ ఈ దీంట్లో బయట రావడానికి కూడా వీలు కాదు, ఆంక్షలు ఉన్నాయి, మీరు ఎవరు రావడానికి వీల్లేదన్నప్పుడు నేను ఇక్కడి నుంచే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు ఈ పని మీదనే ఉన్నా. ఏ విధంగా ఈ సమస్య ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వంలో పెద్దలు రాజకీయం చేస్తే నేను ప్రజాసంక్షేమం కోసం ప్రజలకు సూచనలు ఇస్తున్నా, డూస్ డోనాట్ చెప్తున్నా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నా, ఏం చేయాలో ప్రభుత్వం కూడా మనకి గుర్తు చేస్తున్నా. చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, గవర్నమెంట్ మీరు చాలా సజెషన్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు, ఏ ఏ విషయాల్లో స్పష్టంగా ఫెయిల్ అయిందని మీరు ఎక్కడ ఏ ఏ ఏరియాస్ స్ట్రెస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యారు సక్సెస్ అయ్యారు కంటే ఇది విమర్శ కాదు, సూచనలు మాత్రం. సమస్య జటిలమైన సమస్య. ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే 130 కోట్లు బయట వచ్చే పరిస్థితి లేదు. ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు దీన్ని రెగ్యులేట్ చేయాలి? పోలీసులు మొన్నటి వరకు ఎవరన్నా బయట వస్తే పోలీసుల పైన 40,000 కేసులు ఎన్నో పెట్టామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు చేయాలి ఈ సమస్యని? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ యొక్క కరోనా వైరస్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మీరు స్పష్టంగా ఒక అవగాహన రావాలి. స్పష్టంగా అవగాహనకు వచ్చి ఏ విధంగా నివారణకు చర్యలు చేయాలో మీరు ఆలోచించాలి. ఒక ప్రణాళిక మీరు తయారు చేసి ఉండాలి. దానికి ఎగ్జిక్యూషన్ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా మనుషులందరినీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సమయంలో దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు నివారణకు ఏం చేయాలి? పేద ప్రజలకు జీవనోపాధి తిండి పెట్టాలి, దానికి ఏం చేయాలి? రైతులను ఏ విధంగా చేయాలి? దీని ఇబ్బందులు భవిష్యత్తులో ఏమొస్తాయో అవి కూడా అధ్యయనం చేసుకొని మీరు ముందుకు ఇప్పటి నుంచి, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పాను, ఎక్కడుంది ఆహార ఉత్పత్తులన్నీ పొలాల్లో ఉన్నాయి, అది ఏదైనా కావచ్చు, ఏది రొయ్యల చెరువుల్లో రొయ్యలు ఉన్నాయి, ఇంకొక పక్కన పండ్ల తోటల్లో చెట్టల్లో ఉన్నాయి, వరి ఫీల్డ్లో ఉంది, ఇవన్నీ సక్రమంగా హార్వెస్ట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది నిత్యావసర వస్తువులు. ఎక్కడ నిత్యావసర వస్తువులన్నీ ఇంటికి పోయివ్వకుండా మీరందరినీ రోడ్డు మీదకి రమ్మంటే, ఒకే రోజు రమ్మంటే అందరూ వచ్చి, మొన్న ఏమైంది ఒక ఆవిడ చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇది కరెక్టా? ఎవరు చేయాలి బాధ్యత? ఈరోజు అపోజిషన్లో ఉండే మేము సజెషన్స్ ఇస్తున్నాం, మీరు ఆ సజెషన్స్ తీసుకోవాలి. మీరు సమర్థవంతంగా ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేయాలి. ఈరోజు ఒకే రోజు 17+11 28 కేసులు నిన్న ఈరోజు బయటపడ్డాయంటే ఇప్పటికి మధ్యాహ్నానికి 11, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. అది ఎక్కడ తప్పు జరిగింది? మీరు ఎన్ని టెస్టులు చేస్తారు? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? అది నేను అడిగేది. మేము ఇన్ని టెస్టులు చేస్తున్నాం, ఈరోజు ఇంతమంది వచ్చారని చెప్పండి. 6 కోట్ల 5 కోట్ల మంది ప్రజలుండే ఆంధ్ర రాష్ట్రంలో మనం చేసింది 700 టెస్టులు సరిపోతాయా? ఈ విషయం మీరు ఆలోచించారా? ఏ విధంగా మొత్తం 32,000 31,000 మంది ఇమిగ్రెంట్స్ కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వల్నరబిలిటీ ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ టెస్ట్ చేయాలని చెప్పారు, ఎంత పర్సెంటేజ్ ఇది? ఈ విషయాలన్నీ ఆలోచించి అందుకే నేను చెప్పాను, లాక్డౌన్ పీరియడ్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కరోనా వైరస్ అండ్ సెగ్రిగేషన్, దానికి హాస్పిటల్స్ ఇయర్ మార్క్ చేయడం, దానికి వార్డ్స్ అనేది చేయడం, క్రిటికల్ ఎక్విప్మెంట్ అంతా పెట్టడం, వెంటిలేటర్స్ పెట్టడం, ఎవరికైనా వస్తే అక్కడ తీసుకునే పరిస్థితి క్రియేట్ చేయడం, ఇవి చేయాల్సిన అవసరం. రేపు అంతా వైరస్ వచ్చేసిన తర్వాత ప్రమాదం వస్తే అప్పుడు ఎత్తుక్కుంటే జరగదు,
దీన్ని నివారణ చేయాలి, ఆ కరువును కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయాలి, ఈ మస్ట్ ప్లాన్ ఇట్, ఎగ్జిక్యూట్ చేయండి. మమ్మల్ని సజెషన్ అడుగుతారా? ఇదేమని మీరు వీడియో కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడిన జూమ్లో ఎందుకు ముఖ్యమంత్రి 10 మందిని అందరినీ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, మేము కూడా మాట్లాడుతున్నా కూడా మీరు కూడా మాట్లాడండి, 10 మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, డాక్టర్స్తో మాట్లాడండి, ఇంటెలెక్చువల్స్తో మాట్లాడండి, అకాడమిషియన్స్తో మాట్లాడండి, ప్రపంచోత్సవం అధ్యయనం చేయండి, మీరు చేసే చర్యలు చెప్పండి. ఇది చాలకపోతే ప్రజలు కూడా మనం కమ్యూనికేట్ చేద్దాం, మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. మీరు ప్రభుత్వం బాధ్యత చేయకుండా ఎవరన్నా కానీ ఇది బాగాలేదంటనే విమర్శిస్తే ఎన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. ఎందుకు బాధపడాలి? వచ్చింది, మన చేతుల ద్వారా రాలా. చైనాలో ఒక కేసు ప్రపంచాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి అది నేను అడిగి, మనకు బాధ్యత లేదా? ఉంది, దాన్ని నెరవేర్చమండి. దానికి అందరు సజెషన్ తీసుకోండి, మీరు ప్రణాళిక తయారు చేయండి, ఒక పద్ధతి ప్రకారం ఎగ్జిక్యూట్ చేయండి, మీరు సమీక్ష చేయండి. లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విపత్కర పరిస్థితులు మనం ఆదుకునే బాధ్యత మన పైన ఉంది, అది చేయమని కోరుతున్నాం. మనం చూశారు ఎంత బాధిస్తుందంటే, మామూలు పీరియడ్లో చాలా బాధాకరం. గోరంట్లో ఒక వ్యక్తి అబ్బాయిని తీసుకొని హిందూపూర్ హాస్పిటల్కి వెళ్ళాడు. హిందూపూర్ హాస్పిటల్కి వెళ్ళి నేరుగా అక్కడ హాస్పిటల్ నుంచి బెంగళూరు అనంతపురం ఎక్కడికో తీసుకుపోమని డబ్బులు లేకుండా ఆ అబ్బాయి అక్కడ చనిపోయాడు. ఇంటికి తీసుకొస్తే కరోనా వైరస్ ఉందని ఎవరు రాలా, అతనే చేతల్లో డెడ్ బాడీని తీసిపోయి అతనే గోద్ తీసి పూడ్చుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది బాధ కదా మనందరికీ, ఇది హ్యూమన్ యాంగిల్ లేదా? అక్కడే ప్రాబ్లం. నిన్న కరోనా వైరస్తో మన పీడిఎస్ ఇస్తే వీళ్ళు పోయి ఒక ముసలావిడ బియ్యం తెచ్చుకోకపోతే ఆవిడ అక్కడ చనిపోతే, ఆవిడ కూతురు కూడా పోవడానికి వీల్లేదు కాబట్టి గుంటూరులో ఉన్నా ఆవిడ పోలేదు కాబట్టి ఆవిడ జూమ్లో చూసుకొని ఫేస్ టైంలో సాటిస్ఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎంత బాధ అండి, ఏడ్చుకుంటూ అంత్యక్రియలు విట్నెస్ చేసే పరిస్థితికి వచ్చింది. కడపటి చూపు తల్లిని చూసుకోలేకపోయింది, అదే బాధ. ఇలాంటివి వచ్చినప్పుడు మనందరం కలిసి బాధ్యత ఉంది సమాజంలో, ఏం చేయాలి? సమిష్టిగా ఆలోచించుకొని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ విపత్కర పరిస్థితిలో ప్రజల్ని ఆదుకోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎనిబడి? ఏబిఎన్ రామారావు గారు ఇవ్వండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనమని, అంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా మనకి? ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అని చెప్తున్నారు. తర్వాత మోర్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ అయితే అన్ని ప్యాడీ కానీ అన్ని కొంటామని చెప్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు మీనమేషాలు లెక్కేసే సమయం ఇది కాదు. ప్రమాదాన్ని అంచనా వేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకప్పుడు ఇదే మరిగా తుఫాన్లు వస్తే, మొన్న కూడా తిత్లీ తుఫాన్ వస్తే ధాన్యం మొత్తం పనికిరాదని చెప్పితే కాదు మీరు కొనండి, ఒకవేళ అవసరమైతే నష్టం వస్తే భరిస్తాం తప్ప కొనకుండా ఉండే సమస్య లేదు, మొత్తం కొనిచ్చాం. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో అది మరిగి వస్తే కొనిచ్చాం. ఏ విపత్తు వచ్చినా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు రైతు కానీ మొత్తం చితికిపోతే రేపు ఏమవుతాడు రైతు? మీరే చెప్పారు 3,000 కోట్లు 4,000 కోట్లు పెడతామన్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. అవసరమైతే ఇంకొక 1,000 కోట్లు 2,000 కోట్లు కానివ్వండి. అతను అమ్ముకునే పరిస్థితి ఆయన చేతుల్లో లేదు. ఇప్పుడు ఎక్కడ ఆయన ఊర్లో ఉన్నాడు, ఇంట్లో నుంచి బయట రాలేకపోతున్నాడు, కనీసం హార్వెస్టర్ని పెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేదు. ఎందుకు డ్రైవర్ రావడం లేదు? మీరు చెప్పాలా, కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, వాళ్ళని పంపించాలా? రేపు మీరు కానీ ఇవన్నింటినీ వదిలిపెడితే అతను మునిగిపోతాడు, రైతు మునిగిపోతాడు. రెండో విషయం, అతను పండించిన పంట ఎవరికీ ఉపయోగపడదు. మూడో విషయం, రేపు ఆహార ధాన్యాల కొరత వస్తుంది. ఇది బావిగా దేశానికి. మన రైతుల గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు, అందుకని నేను చెప్పేది ఎంత అవుతుందనే కాదు. అవసరమైతే ఇంకొక ఎక్స్పెండిచర్ పోస్ట్పోన్ చేసుకుందాం. డెఫినెట్గా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, దానికి మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా తప్పుడు పనులు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి.
కాబట్టి ఎవరైతే ఇబ్బందులు ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ క్లిష్ట సమయంలో మన మీద ఉంది. ఎవడి తిండి లేకపోతే ఏమవుతుందండి? రేపు మీరు ఎవరు బయట రావద్దన్నారు, తిండి లేకపోతే ఇంట్లో ఉంటాడా? ఉండలేడు కదా. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ సపోర్ట్ హిమ్ మినిమం? ఇది అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న. ఈరోజు ప్రధానమంత్రి పిలిపించాడు, కొందరు డబ్బులు హెల్ప్ చేస్తున్నారు. నేను ఒక ప్రభుత్వాన్నే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్న సామాజిక బాధ్యత. ఈ క్లిష్ట సమయంలో అందరికి కలుద్దాం. ఎవరికి చేతనైన పని, కరోనా వైరస్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని పూర్తిగా సహకరిద్దాం. దానికి ముందుకు రావాలని కోరుతున్నా. ప్రభుత్వం కూడా కరోనా వైరస్ని కంట్రోల్ చేయాలి. ఇది మీరు మీ ఏదో ఎదురుదాడి చేసిన తర్వాత ఎందుకు మీరు మీ కార్యకర్తలు బయట తిరగడం కరెక్ట్ కాదు. రూల్స్ పెట్టి అందరూ కోటి పెట్టండి, బాగానే ఉంటాయి, అందరం ఫాలో అవుదాం. లేదు మమ్మల్ని కూడా రమ్మంటారా హెల్ప్ చేయడానికి? అందరూ వస్తాం. అది కరెక్ట్ అనుకుంటే, ఏది మీరు కరెక్ట్ అనుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు గైడెన్స్ ఇవ్వాలి. క్లిష్ట సమయంలో ఒక నమ్మకం కల్పించాలి. రైతు అనేవాడు చితికిపోతా ఉంటే రైతుకు ఒక నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మనకు లేదా? గ్రామాల్లో కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీలు చూసేవాళ్ళు నా బ్రతికేంటి, ఎవరు ఆదుకుంటారు అనుకునే వాళ్ళకి మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? అది నేను అడుగుతాను. ఎనిబడి? టీవీ 9 నారాయణ గారు ఇవ్వండి. అంటే లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ అమలు చేసే విషయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి అనేది కూడా ప్రభుత్వం పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు కొన్ని చోట్ల కొడుతున్నారు సార్. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేసే విషయంలో ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? పోలీసులు కొడుతున్న సంఘటనల మీద కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ నేనేమంటానంటే, ఇది ఒక మనందరం ఒక మనుషుల సమస్య, ఇది అందరి సమస్య, జీవన మరణ సమస్య. ఒక పక్క పేదవాళ్ళు రోడ్డు మీదకి రాకపోతే ఇబ్బందులు ఉన్నాయి. ఒక రైతు ఉన్నాడు, పొలానికి పోకపోతే పొలం ఎండిపోతా ఉంది, చూస్తూ పొలాన్ని వదులుకోలేకపోతున్నాడు, అక్కడ బయట వస్తాడు. పోలీసులు మేము డ్యూటీ చేయాలి కదా అని అనుకుంటడం, పోలీసులు కూడా డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు. నేను వాళ్ళని కించపరిచే విధంగా నేను మాట్లాడడం లేదు. ఈరోజు పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా కరోనా వైరస్ వస్తుందని తెలిసినా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధ్యత చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇలాంటి ఏవైతే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ ఫుల్గా ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. రెండవది, పోలీసులు కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుందనే భయంతో వాళ్ళు కూడా కొంత ఇది చేస్తున్నారు. దీనికి ఒకటే మందు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలకు రిపీటెడ్గా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెప్పాలి ఎవరి కోసం మనం ఈ యొక్క లాక్డౌన్ పెట్టారు ప్రధానమంత్రి గారు? ప్రజల కోసం. మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఇంటికే బియ్యం పంపిస్తున్నాం, పలానప్పుడు చెప్దాం. టెక్నాలజీలో ఎందుకు ఆ రోజు రియల్ టైం గవర్నెన్స్ మీరు వదులుకున్నారు? ఆ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే ఫోన్లు అన్ని లేవు, సెగ్రిగేట్ చేసేవాళ్ళం, ఇంటింటి పోయి చేసేవాళ్ళం. చాలా క్రైసిస్ మనం హ్యాండిల్ చేసాం, దాన్ని డైల్యూట్ చేశారు, లేకపోతే స్పాయిల్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు మీరు టెక్నాలజీ ఉపయోగించుకొని మళ్ళీ ఇవన్నీ బిల్డప్ చేసుకొని పోలీసులు ఓపికగా ఉండాలి, డాక్టర్లు ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నర్సెస్ వాళ్ళు కూడా ఓపికగా ఉండాలి, ప్రజలు కూడా సమయం పాటించాలి. ఇప్పుడు ఉదాహరణ అందరికీ బాధ ఉంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇంటికి వెళ్ళిపోవాలని చాలామంది బయలుదేరి వచ్చారు, చెక్ పోస్ట్లో నిలిపేశారు, దానిపైన మీరు రావద్దన్నారు, అక్కడే సమయం పాటించాలి. వాళ్ళు వచ్చారు, ప్రాబ్లం ఉంది, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేసి 14 రోజులు మంచి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి వాళ్ళు టీవీలు లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చి ఇంట్లో కూడా మాట్లాడుకోమని మంచి భోజనం ఎన్ని పెట్టి పంపించుంటే సమస్య వచ్చేది కాదు. అక్కడే ప్రభుత్వం అనేది ఒక 10,000 మంది కాదు, 50,000 మంది కాదు, 100,000 మంది పెట్టలేమో మనం భోజనం, చేయలేమో మనం అరేంజ్మెంట్స్. అది చేసి కాన్ఫిడెన్స్ ఇస్తే ప్రజలు ఫాలో అవుతారు.
ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు లాక్డౌన్ రూత్లెస్ గా చేస్తాం, కేసులు పెడతాం, బయట చూడబడతాం అంటే అది సక్సెస్ కాదు. అతనికి ప్రాణ భయంతోనే వస్తున్నాడు, తెలంగాణలో ఉంటే నేనేమవుతాను, కనీసం ఇంటికన్నా పోయి మా వాళ్ళు చూసుకోవాలని భయపడిపోయి వస్తున్నాడు. ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఢిల్లీలో ఏమైనా మీరు చూశారు, ఢిల్లీ ప్రభుత్వం ఈ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులు ఒకే రోజు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మానవతా దృక్పథంతో మనం ఆలోచించుకొని ఎట్లా హ్యాండిల్ చేయాలో సర్వశక్తులు వడ్డి సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నమ్మకం ముఖ్యం. నేను ఒక విషయం చెప్తున్నా మీకు, ఉదూద్ వచ్చింది, నేను ఉదూద్ సైక్లోన్లో వెళ్ళాను, నేరుగా వెళితే విజయవాడలో దిగాల్సి వచ్చింది, ఫ్లైట్ పోలా దిగాను, రాజమండ్రి వరకు బై రోడ్డు వెళ్ళాను, అక్కడి నుంచి రోడ్డు కూడా పోలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి విశాఖపట్నం హెలికాప్టర్లో వెళ్ళాను, మొత్తం అతలాకుతలం అయిపోయింది. రెండో రోజు ప్రధానమంత్రి వచ్చాడు, ప్రజలకు ఒక నమ్మకం ఇచ్చాం. నమ్మకం ఇస్తే ప్రధానమంత్రి వస్తే వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ పైన వ్యతిరేకం చూపించాల్సిన వాళ్ళు మాకు స్వాగతం పలికారు, రెండేళ్ళు ఒప్పుతూ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయారు. అదే మరియు అక్కడ దీపావళి వచ్చింది, నేను ఒక మాట చెప్పాను, చెట్లన్నీ ఉన్నాయి ఇంకా డిస్పోజ్ చేయలేదు, అగ్ని ప్రమాదం వస్తుంది, టపాకాయలు కాల్చద్దంటే ఒక్కరు కూడా కాల్చకుండా సహకరించారు. ఎందుకు సహకరించారు? ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని అందరం కలిసి చేద్దాం అంటున్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మనం రాజకీయాలు ఎందుకు చేయాలి? అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ఫైట్ చేద్దాం. ఓకే, మీరు ఇంట్లో నుంచి బయట రాలేదు, మేము రాలేము, రాలేకపోతే ఏం చేద్దాం? వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి. కింది వాళ్ళు ఎవరైతే కరోనా వైరస్ కోసం పోరాడే వాళ్ళని ముందు పెడదాం, వాళ్ళకి ఫుల్గా ప్రొటెక్షన్ ఇద్దాం, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రొటెక్షన్ ఇద్దాం, వాళ్ళ లైఫ్కి ఇద్దాం, వాళ్లకు ఆందోళన ఇద్దాం. అప్పుడవుతుంది తప్ప మన అందరం కూడా మీనమేషాలు లెక్కేసి నిర్ణయాలు చేసేటప్పుడు రాజకీయాలు అవసరం లేదని నా అభిప్రాయం. ఆ విషయం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. TV5 రాకేష్ అండి, ఇవ్వండి. సార్, ఈరోజు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆనాడు మీరు పెట్టారు, ఈరోజు ఈ ప్రభుత్వం మూసేసింది, కానీ ఇవాళ కరోనా దేశవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది కర్షకులు కానివచ్చు, కార్మికులు, వీళ్ళంతా అన్నా క్యాంటీన్ ఉంటే ఈరోజు బాగుండేది, 5 రూపాయలకు అన్నం దొరికేది, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉచితంగా అన్నం అందిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా అన్నం పెట్టకపోగా ఈ క్యాంటీన్లు కూడా మూసివేశారనే విమర్శ కార్మికులు కూడా అందరూ చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నేనేమంటానంటే భేషజాలు, ఏ ప్రభుత్వం అయినా మంచి కార్యక్రమాలుంటే యథావిధిగా కొనసాగించడం సమాజానికి శ్రేయస్కరం. ఈరోజు నేను కూడా ఏ ముఖ్యమంత్రుల వాళ్ళు వస్తూ ఉంటాం, అదే మరిగా ప్రభుత్వాలు అనేటివి మారుతూ ఉంటాయి, కానీ మంచి పనులు ఏ ముఖ్యమంత్రి చేసినా ఏ ప్రభుత్వం చేసినా తదుపరి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఫాలో చేశారు. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టాడు, నేను ఫాలో చేశాను, పేరు మార్చుండొచ్చు, NTR ఆరోగ్యశ్రీ అని పెట్టి వైద్య సేవని పెట్టాను, కానీ దానికంటే ఇంకా మెరుగ్గా చేయాలని ప్రయత్నించి చేశాను కూడా. అదే మరిగా అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళకు పూటకు 5 రూపాయల భోజనం పెట్టడానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఎందుకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాలి? ఇప్పటికైనా సరే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఇలాంటి క్లిష్ట సమయంలో పేదవాడికి తిండి పెట్టే అవకాశం వస్తుంది. దానికి కావాల్సిన కిచెన్స్ కూడా తయారైనాయి, సెంట్రల్ కిచెన్స్ తయారు చేసి హైజీనిక్గా తయారు చేసి అక్కడ కూడా మంచి వాతావరణంలో భోజనం పెట్టే వసతులు వచ్చాయి. అలాంటి వాటి పని ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. భేషజాలొద్దు, ఎవరు చేశారు ముఖ్యం కాదు, ప్రజలకు మనం ఏమిస్తున్నా అది చాలా ముఖ్యం. ఆ విషయం ప్రభుత్వం ఆలోచించుకొని మళ్ళీ ఇలాంటి ఆలోచనలు కాకుండా ఆ పేదవాళ్ళకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి తిండి పెట్టుంటే ఎవరైతే చాలామంది ఇంట్లో వంట చేసుకోలేదు, కొంతమంది చాలామంది ఇంట్లో ఎవరు లేరు, కొంతమంది రోడ్డు మీద ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎవరు ఈరోజు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు పిలిపించారు, నేను కూడా పిలిపిస్తున్నా, ప్రజలు ఎవరైతే వంట చేస్తున్నారో మీరు చేసిన వంట ఇంకొక 5-6 మందికి ఎక్కువ చేసి నీడీ పీపుల్ హెల్ప్ చేయండి. వంట వల్ల, కుక్కుడు ఫుడ్ వల్ల కరోనా వైరస్ స్ప్రెడ్ కాదు. మీరు చేయగలిగింది అలాంటి సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ప్రభుత్వం ఇప్పటికి కూడా భేషజాలొద్దు, అన్నా క్యాంటీన్ని మళ్ళా ఓపెన్ చేయండి.
దానివల్ల పేదవాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఒక హెల్తీ అట్మాస్ఫియర్, వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్ వాతావరణం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయాల్సింది మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎవరు వచ్చినా దాన్ని కంటిన్యూ చేశారు. కొన్ని దిక్కడ లేని దిక్కడలా వంట చేసి వాళ్ళు పెట్టే పరిస్థితి వచ్చారు. దానివల్ల ఇబ్బంది కూడా వచ్చాయి, అక్కడక్కడ క్రిటిసిజం కూడా వచ్చేది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోయారని. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయాలని, మళ్ళీ అవన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇవ్వండి సార్. నమస్తే. నమస్కారం సార్. ప్రభుత్వాలు ఎంత చేసినా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడుతున్నానని చెప్పారు. మన దగ్గర లాక్డౌన్ అమలవుతున్న విధానం పటిష్టంగానే ఉందనుకుంటున్నారా? పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమంటానంటే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఈ లాక్డౌన్ అనేది మన కోసం పెట్టినటువంటి స్వీయ నిర్బంధం, ఇది వేరే వాళ్ళ కోసం కాదు. అయితే ఆల్ ఆఫ్ ఎ షడన్ వచ్చింది, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు ఒక రోజున ఏదైతే ప్రజా కర్ఫ్యూ ఉండాలో జనతా కర్ఫ్యూ పెట్టారు. ఒక రెండు రోజుల తర్వాత ఇది తగ్గుతుంది అనుకున్నారు, కానీ ఇది తగ్గకుండా పోయే కొందికి ఒకరోజు ఇదే మరిగా మనం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు. ఆ పిలిపే ఈరోజు 12 గంటల నుంచి లాక్అవుట్ అని. ఆ లాక్అవుట్ ఎన్ని రోజులు? 21 రోజులు పెట్టారు. కానీ ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఈ లాక్అవుట్లో సమస్యలు లేవని నేను అన్నా. ఉన్న పడంగా ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా ఉండవు. ఉన్న పడంగా బయట పోకూడదంటే ప్రతిరోజు నేను కూల్ చేసుకున్నా నేనేం కావాలి? ఉన్నాయి, కానీ వేరే మార్గం లేదు. ఈ యొక్క కరోనా వైరస్ నియంత్రణ చేయాలంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తక్షణమే దీన్ని స్ప్రెడ్ చేసేదాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది పెట్టారు. ప్రపంచమంతా కూడా లాక్డౌన్ పెట్టింది, ఇక్కడ ఫలితాలు వచ్చాయి. అమెరికాలో మీరు ఒకసారి చూడండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అన్నారు, నేను పెట్టనన్నాను. ఏమై న్యూయార్క్లో? ఈరోజు న్యూయార్క్లో పెద్ద ఎత్తున కేసులు పెరిగిపోయి అమెరికా అతలాకుతలం అయిపోతే, ఒక డెవలప్డ్ కంట్రీ, మేము పేషెంట్లకు బెడ్లు ఇవ్వలేము కాబట్టి మేము ట్రీట్ చేయమనే పరిస్థితికి వస్తే ఏ విధంగా దీన్ని మనం అన్వయించుకోవాలి? అన్మేనేజబుల్ అయిపోలేదా? మేనేజ్ చేయలేని పరిస్థితి రాలేదా? ఎందుకు వచ్చినది? మీరు ఇనిషియల్ స్టేజ్లో ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయగలిగి కంట్రోలబుల్ స్టేజ్లో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ఎప్పుడైతే విచ్చలవిడితనంగా వదిలేశాడో విపరీతంగా పెరిగిపోయి హాస్పిటల్ కూడా ఇప్పుడు బెడ్స్ లేకుండా, వెంటిలేటర్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కొలాప్స్ అయిపోయింది. మనం కూడా ఫ్రీగా వదిలిపెట్టుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది. అదే సమయంలో ఇండ్లలో ఉన్నారు అందరూ. ప్రభుత్వాలు మన బాధ్యత ఏంటి? వాళ్ళు ఇండ్లలో ఉండమన్నాం, బయట రావద్దన్నాం, పోలీసులతో కొట్టడం కాదు. నేను వెరీ క్లియర్, పోలీసులు కూడా తప్పు చేశారు నాన్న, వాళ్ళు కూడా ఆక్యుపేషన్, బయట వస్తే ఏదో అయిపోతుంది కాబట్టి మేము బలవంతంగా ఇంట్లో పెట్టాలి అనే పరిస్థితులు వెళ్ళారు. అవి రెండూ కరెక్ట్ కాదు. మనం గైడెన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి. ఎవరైతే అవసరంలో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి కరోనా వైరస్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి ఈ లాజిస్టిక్స్ సప్లై చైన్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని ఓపెన్ చేసి మనం అవన్నీ చేసి ఉండాలి. అవి చేయగలం. అందువల్ల వాళ్లకు అశాంతి, అసంతృప్తి. ఇప్పుడు జనతా బజార్లు అన్న, రైతు బజార్లు అన్న, ఇప్పుడు నేను పెట్టిన కాన్సెప్టే రైతు బజార్. మొబైల్ రైతు బజార్లు పెట్టాం, పెట్టండి, ఎక్కువ రైతు బజార్లు పెట్టండి, మొబైల్ పెట్టండి, తీసుకురమ్మనండి, కావాలంటే సబ్సిడీ ఇద్దాం. రెండవది, రైతులు ఉత్పత్తి వాళ్ళు రోడ్డు మీదకి రావాలంటున్నారు, కాదన్నాం. ఈ మరీ చేద్దాం చెప్పండి, నిర్దిష్టంగా ఇది చేద్దాం చెప్పండి. మీరు ఏమంటున్నారు? వ్యాపారస్తులు ఈ రేటుగా కొనాలా? వాళ్ళు కొనాలి కదా. వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళు కొంటారా? ఎక్కడైతే ఇస్తారు డబ్బులు? అక్కడే మీ యొక్క ఇంటర్వెన్షన్. ఓకే, అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం,
బడ్జెట్ ని రీఓరియంటేషన్ చేయండి, ప్రాధాన్యతలు మార్చుకుందాం. ముందు మనుషులు బతకాలి, మనుషులు బ్రతకాలి కాబట్టి లాక్అవుట్ పెట్టాం. బ్రతుకు అదే మాదిరిగా లాక్అవుట్ పెట్టాం కాబట్టి వాళ్ళకు కనీస అవసరాలు కానీ సదుపాయాలు కలిగి ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళని నువ్వు రూమ్లో కూర్చో నీకు తిండి పెట్టంటే అవుకని సర్వైజ్. అందుకే ఒక ముసలావిడ బియ్యం కోసరం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది, దానికి ఏం సమాధానం చెప్తాం? కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్ మైండ్తో ఉందాం, అందరం కలిసి ఆలోచిద్దాం. ఏం కాదు, 1 ఇయర్ 2 ఇయర్స్ మనుషులుంటే రాజకీయం, మనుషులుంటే గవర్నెన్స్. మనుషులు లేకపోతే ఎవరికోసం గవర్నెన్స్ చేస్తారండి? ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎందుకు బేషిజాలను అడుగుతున్నా? ఇంత జరిగితే మీరు 10 పార్టీలతో 10 మంది ఇంటలెక్చువల్స్తో మీ బ్యూరోక్రసీ పెట్టుకొని మేము ఏం చేసామని చెప్పి, అదే మరి ప్రజలకు కూడా మీరు అడ్రస్ చేసి ఇది చేస్తాం మీరు ఇట్లా సహకరించండి అని చెప్పితే ప్రజలు సహకరిస్తారు. బలవంతంగా చేస్తే సహకరించని ఈ సమస్యలు వస్తాయి. అందుకే మళ్ళా విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ప్రభుత్వమే, అధికారం అధికారమే. ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించడానికి మీరు ముందుకు రావాలి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు అడిగారండి మా ఎమ్మెల్యేలు ఇమ్మని? నేనే ఫస్ట్ టైం చెప్పాను, నన్ను ఎవరు అడిగారు? 10 లక్షల రూపాయలు నా శక్తి కొద్ది ఇచ్చాను. ప్రభుత్వం కాదని మా ఫ్యామిలీ కూడా అన్నారు, ఇచ్చారు. 30 లక్షల రూపాయలు హెరిటేజ్ నుంచి ఇస్తా ఉన్నారు, ఇమ్మన్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాం? బాధ్యత. ఆ బాధ్యతను మీరు కూడా గుర్తుపెట్టుకొని అందరి సహకారం తీసుకొని ప్రజలను కాపాడే కర్తవ్యాన్ని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం చెప్తాను ఒక సీనియర్ నాయకుడిగా. ఎనిబడి? ఎన్టీవీ రవిచంద్ గారు ఇవ్వండి. సార్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే ప్రతిపక్షం ఉందో అది నిర్ణయాత్మకంగా వ్యవహరించట్లేదు, కావాలని విమర్శలు చేస్తుందని కూడా అధికార పక్షం చెప్తుంది, దీనికి ఏమంటారు? ఇంతవరకు నేను చాలా ఓపిక పెట్టాను, నేను కూడా పదే పదే మా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాను, పదే పదే అందరికీ చెప్పి మనం పూర్తిగా సహకరించాలి అని చెప్పాం. ఈరోజు పరిస్థితులు చేజాటిపోయే పరిస్థితికి వస్తున్నాయి. మీరు సూచనలు కూడా సజెషన్స్ కూడా ప్రతిపక్షాలు ఇచ్చే విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవడం. ఈరోజు మీరు వాలంటీర్స్ ఉన్నారని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఆ వాలంటీర్స్ సరిగా పనిచేయలేదన్నారు. ఎందుకు మీరు అటాక్ చేస్తారండి? మీ వాలంటీర్స్ పనిచేస్తే ఎందుకు బియ్యం ఇంటింటికి తీవలేదు మీరు? యు ఆన్సర్ దీస్. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ అక్కడ ఒకరిద్దరు చెప్తున్నారు, దాన్ని ఎందుకు మీరు పాజిటివ్గా తీసుకోరు? ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షాల కంటే ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాంటిది ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నాం, ప్రభుత్వం బాధ్యత రహితంగా ప్రవర్తించిన న్యాయమైంది. ఈరోజు అడుగుతున్నా మనకు బాధ ఏదా? కనీసం ఒక వ్యక్తి పిల్లవాడు చనిపోతే, మీరు ఆరోగ్యశ్రీ అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అందరికీ ఫ్రీ అన్నారు, ఇదే వేరే రాష్ట్రాల్లో పంపిస్తామన్నారు, వాడు చనిపోతే ఫ్యూనరల్ డబ్బులు ఇవ్వాలా మీరు? ఎందుకు బీమా చేసా చెప్పండి నాకు, అది ఏం తప్పు చేసింది మీకు? అది ఉండింటే 5000 రూపాయలు ఆ రోజే ఫ్యూనరల్కి ఇచ్చేవాడు, అది ఉండింటే వాళ్ళకి డబ్బులు వచ్చేటివి, ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. అలాంటి మంచి ప్రోగ్రాములు కూడా తీయేసి మీరు ఎందుకు విమర్శించడం? మళ్ళీ నేను అందుకే అడిగేది ఏంటంటే, విమర్శలు వద్దు, ఇంకా మీలో మార్పు రావాలి. ప్రతిపక్షం అంటే మీరు ఏం చేసినా మేము వినాలంటారు, ప్రజలు ఏమి ఇబ్బంది పడినా మేము వినాలంటారు. రొయ్యల చెరువు ఎండబెట్టేసి వదులుకున్నాక మళ్ళా దానివల్ల కాలుష్య సమస్యలు వస్తాయి. నెక్స్ట్ సమస్య, రేపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, చెప్పవలసిన పని లేదా? ఆ విషయం ఇప్పుడు ఈరోజు 3 చనిపోయారు, 2 చనిపోయారు మన రాష్ట్రం కూడా. ఈరోజు టీవీలో చూస్తే 3 చనిపోయారని వచ్చింది కరోనా వైరస్ వల్ల. చెప్పాలి కదా, మీకు సజెషన్స్ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు తీసుకోరు? మీ సొంత సమస్య కాదు ఇది. ఈరోజు నేను ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను, నేను ఒక 30-40 మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత ఆ విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను. కానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యను, ఎదుర్కొంటున్న సమస్యను నేను చెప్పకపోతే ఎవరు పరిష్కారం చేయలేరు. ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చి 10 మందికి సహాయం చేసే పరిస్థితిలో కూడా లేను. కారణం ఏంటి? నేను రాకూడదు, ప్రభుత్వ ఆంక్షలు రెండు. నేను వచ్చాను,
కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు నా బాధ్యతగా నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఒక్క ప్రభుత్వం చేస్తుంది, మా సజెషన్స్ అని తీసుకోండి, మీరు నచ్చితే చేయండి, మాకు ఏం భేషించ లేదు, బాగా చేసి ప్రజలు మెప్పు పొందండి, సంతోషం. కానీ వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం చెప్పకుండా పోతే మేము కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఆ పని మేము చేయాలి. ఎనిబడి ప్రజలు అడగలేరు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరే అడగండి, సో దట్ కమ్యూనికేషన్ అంటుంది. కనీసం చాలామంది ఆవేదనతో బాధతో ఉన్నారు, మనం మాట్లాడుతూ ఉంటేనా వాళ్ళ కోసరం వాళ్ళల్లో కూడా నమ్మకం ఒక ధైర్యం వస్తుంది. ఎవరన్నా ఉన్నారా? గాంధీ గారు సీవియర్ ఇవ్వండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మొదటగా తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకించింది. ఈ రోజు వాలంటీర్లు సరిగ్గా వాళ్ళు వినియోగించలేదు అనేటువంటి విమర్శ మీరు చేస్తారని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సమయంలో రాజకీయాలు అనేది ప్రస్తావన తీసుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఒక కేరళ రాష్ట్రంలో అయితే మాత్రం అక్కడ సీఎం ప్రతిపక్ష నాయుడు ఇద్దరు కూర్చుని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేసే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు మన స్టేట్ లో ఉన్నాయంటారా లేదంటారా, లేకపోతే అటువంటి దానికి మీరు దాన్ని స్వాగతిస్తారా? మీరు డెఫినెట్ గా స్వాగతిస్తారు, ఎందుకంటే ఇది ఒక క్లిష్ట సందర్భం. ప్రజలు సంక్షోభంలో ఉన్నారు, ప్రజలు పానిక్ గా ఉన్నారు. ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటి? అందరం కలిసి సమిష్టిగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాలంటీర్లు వద్దన్నాం అది వేరే విషయం, ఇప్పుడు ఇచ్చారా లేదా అనేది మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏంటంటే మన బాధ్యత నిత్యావసర వస్తువులు ఇంటికి పంపించడం మన బాధ్యత అవునా కాదా. మార్గాలు ఏమున్నాయి? కనీసం ఫెయిర్ ప్రైస్ షాప్ డెలివరీకే చెప్పి నువ్వే ఎత్తకపోయి ప్రతి ఒక్కరికి ఇన్ని కేజీలు ఇచ్చేసి అంటే ఇచ్చేస్తాడు. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టమని చెప్తున్నాను తప్ప అందరికీ సామాజిక బాధ్యత ఉంది. నేను చెప్తున్నాను ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, నాకు ఒక్కడికే కాదు, రాజకీయాలు చేసి ప్రజా హితం కోసం ప్రజాసేవ చేస్తాన్న మనందరం భేషజాలు వదులుకోవాలి. మనుషులుంటే ప్రజలు బతికితే మనం రాజకీయం చేస్తాం. ప్రజలు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత, ఇబ్బంది పడిపోయిన తర్వాత మనం రాజకీయం చేసినా ఒకటే, రాజకీయం చేయకపోయినా ఒకటే. అందుకే నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి సహకారం కావాలన్నా తెలుగుదేశం పార్టీ తరపునే కాదు, అదే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నేను ప్రధానమంత్రి ప్యాకేజ్ ఇస్తుందని అభినందించాను. 1,73,000 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ఇచ్చారు, దాన్ని అభినందించాం. ఇండస్ట్రీకి ఇచ్చారు, కానీ అది మొదటి పెడితే ఇంకా ఏమొస్తుందో ఫేజుల వారీగా మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా చెప్పాము. మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా సమస్యలు కూడా వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి, సైకలాజికల్ సమస్యలు వస్తాయి, పేదవాళ్ళ సమస్యలు వస్తాయి, ఉద్యోగ సమస్యలు వస్తాయి, కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ సిక్ అయిపోతాయి, కోలుకోలేని దెబ్బ తగులుతుంది, కొన్ని కొన్ని దేశాలే అమెరికా లాంటి దేశం దిగజారిపోతా ఉంటే మొత్తం యూరోప్లో ఉండే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏం చేయాలో దిక్కుతిరిగిన పరిస్థితిలో బీభత్సంగా తయారైతే మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అందరం కలవాలి. నేననేది ఒక రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా, మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాజిక ఇండస్ట్రీ కానీ, ప్రభుత్వాలు కానీ అందరూ కలిసి ముక్త కంఠంతో ఈ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి రావాలి. దాని నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షమా అధికార పక్షమా ముఖ్యం కాదు. ఇక్కడ ఎప్పుడో చూడాలనేటువంటి సంక్షేమం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా చూశారా? మీరు ఊహించారా? ఎవరన్నా ఆలోచించామా? ఎవరు ఆలోచించిన అలాంటి సమస్య ఇది? ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ని రోజులు మూసేస్తాను ఎవరిని ఊహించారా? కల్లో అయినా ఎప్పుడన్నా జరిగిందా? జరగల. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విపత్కర పరిస్థితి, దాన్ని ఆదుకోవడానికి ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రిపేర్ చేద్దాం, వాళ్ళు ప్రిపేర్ కావాలి, మనము ప్రిపేర్ కావాలి, అందరం కలవాలి,
వేషధారులు అందరం ముందు పదం. ఓకే విద్యేష్, థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు నేను చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటాను. మేము కూడా సమాచారం తీసుకోవడం, ప్రజలకు కమ్యూనికేట్ చేయడం చేస్తూ ఉంటాం. అందరం కూడా మనం అప్పుడప్పుడు ఇదే మారిగా ప్రజలకు సమాధానం చెప్తా ఉంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు కూడా ఒక నమ్మకంతో ముందుకు వచ్చే పరిస్థితి వస్తారు. రేపటి నుంచి వీలైతే జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని, ఆ జూమ్ యాప్లో కొంతమంది ఇదే మారిగా వస్తే దానికి కూడా సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటే ఎగ్జామిన్ చేయమంటారు మా వాళ్ళకి, సో దట్ వాళ్ళకు ఉండే సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని కూడా అడ్రస్ చేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తాం. ఇవన్నీ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇది ఒక క్లిష్టమైన సమస్య, ఒక బాధాకరమైన సందర్భంలో మన అందరం ఉన్నాం. నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమో లేకుంటే మిమ్మల్ని చేయడమో నేను చేయడం లేదు. అందరికీ బాధ్యత ఉంది, ప్రజలకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత ప్రజలకు ఉంది. అదే సమయంలో ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళ ఇబ్బందులు కావచ్చు, రైతుల ఇబ్బందులు కావచ్చు, ఆ ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మేలు జరగాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కరోనా వైరస్ పైన పోరాడుతున్నారో వాళ్ళు, నేను ఒక కరోనా వైరస్ వారియర్స్ అంటున్నా, పోరాట యోధులు వాళ్ళు. వాళ్ళు డాక్టర్లు కావచ్చు, నర్సెస్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు కావచ్చు, రైతులకు అందుబాటులో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో పోరాడే వాళ్ళందరినీ, వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం తగిన విధంగా ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళకు అవసరమైతే మాస్క్ కానీ, గ్లౌస్ కానీ, డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ ఇచ్చి, వాళ్ళకి శానిటైజర్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని పూర్తిగా కాపాడే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి అవసరమైతే అదనపు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసి మనం ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేద్దాం, సమర్థవంతంగా ఫేస్ చేద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, టెస్టింగ్ 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 టెస్టింగ్, వేరే మార్గం లేదు. మీరు టెస్ట్ చేయాలి, ఎక్కువ టెస్టులు చేయాలి, అక్కడి నుంచి ఐడెంటిఫికేషన్ జరగాలి. కరోనా వైరస్ ఎవరికైతే ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసి సెగ్రిగేషన్ చేయాలి. ఇతను కరోనా వైరస్ ఉంది, పాజిటివ్ ఉన్నాడు, ఇతను నెగిటివ్ ఉన్నాడు, నెగిటివ్ ఉండే వాళ్ళకి ఏముంటే వాళ్ళు చూసుకుంటారు, చేస్తారు. పాజిటివ్ ఉండే వాళ్ళందరినీ ప్రత్యేకమైన హాస్పిటల్స్ పెట్టాలి, అక్కడ తీసుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు క్యూర్ అయిన తర్వాతనే పంపించాలి. ఈ సెగ్రిగేషన్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఈరోజు మేము ఒక 35 మంది ఎక్స్పర్ట్స్ పిలిస్తే 2 యాప్లు వచ్చాయి. ఒక యాప్ విజయవాడలో ఉండే ఒక అతను డెవలప్ చేశాడు, ఒక యాప్ విశాఖపట్నంలో ఉండే ఒక ఆయన డెవలప్ చేశాడు. ఆ యాప్ కానీ ఇది చేస్తే ఎక్కడ కరోనా వైరస్ ఉండేవాళ్ళు ఉన్నారో చూసిన తర్వాత ఆ యాప్లో పెడితే ఆ ఏరియా అంతా కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు కానీ, వాళ్ళ అటెండెంట్ కానీ, పబ్లిక్ కానీ నేరుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి డాక్టర్స్ వెళ్తారు, డాక్టర్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అదే సమయంలో దీన్ని ఆసరాగా పెట్టుకుని ఆ ప్రాంతంలో ఎలాంటి శానిటైజేషన్ చేయాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకొని చేయడం కోసం 2 యాప్లు వచ్చాయి. నేను ఒక యాప్ చూశాను, బాగుంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేశారు. దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక యాప్ డెవలప్ చేశారు, ఇంకా బాగుందన్నారు, అది కూడా ఈరోజు నేను చూస్తాను. ఆ యాప్ బాగుంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ఇటు ప్రభుత్వాలకి ఆ యాప్ ఇస్తాం. ప్రజలు కూడా ఎడ్యుకేట్ చేస్తే టెక్నాలజీ ఉపయోగించి కరోనా వైరస్ని నియంత్రణ చేయడం కోసం మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం పెట్టాం క్వారంటైన్? ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం లేకుండా ఉంటే, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి క్వారంటైన్లో ఉంటే కంట్రోల్ అవుతుందని ఉద్దేశిస్తూ పెట్టాం. ఇది చేయాల్సిన అవసరం ఉంది, 15 రోజులు టైం ఉంది. టెస్టింగ్ చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, ఎన్ని చేశారో చెప్పండి, ఐడెంటిఫికేషన్ చేయండి,
అక్కడి నుంచి వాళ్ళందరిని హాస్పిటల్ తీసుకెళ్ళండి, అవి సెపరేట్ చేయండి. ఈ 15 రోజుల లోపల ఈ పని చేయగలిగితే ఇది కొంచెం కంట్రోల్ అవుతుంది, లేకపోతే మాత్రం ఇంకా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ఈ మెసేజ్ ద్వారా, ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా, ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను కోరేది, కరోనా వైరస్ని టెస్ట్ చేయడంలో ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ చేయాలి, పెద్ద ఎత్తున చేయాలి. టెస్టింగ్ 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 టెస్టింగ్, అక్కడి నుంచి ఐడెంటిఫికేషన్, అక్కడి నుంచి సెగ్రిగేషన్, ఈ 3 ఫేజులు చేస్తే దీన్ని నియంత్రణ చేయడానికి మనకు అవకాశం వస్తుంది. అది చేయాల్సిన కోరుతూ, అదే సమయంలో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ అవన్నీ అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ జై హింద్.